ఈ ఒక తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు. నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళు వస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు కడుతున్న పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని పాతవి రద్దు చేసి 50% తగ్గిస్తారు, అక్కడి నుంచి 50% పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అధికారం లేకపోయినా కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ నిధులతో ఇవన్నీ చేసే సత్తా మాకుంది అని. మీ వైపు నుంచి అటువంటి హామీలు ఏమైనా ఇచ్చే ఆలోచన ఉందా? వీళ్ళు ఏమంటున్నారంటేనండి, వీళ్ళ టైంలో మీరు చూడొచ్చు వీళ్ళకి ఇంతే చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ ఆఫీసర్ పాలనలో 7%, మరి 2014కి ముందు ఆటోమేటిక్ రెన్యువల్ ప్రతి ఏటా 7% పెరిగేటటువంటి నీటి ఛార్జీలని వీళ్ళు ఎందుకు తగ్గించలేకపోయారు? 5 సంవత్సరాల కాలం వీరు అధికారంలో ఉన్నారు, ఇక ఒక్క నెలలో దిగిపోతామనంగా మరి వాళ్ళ మీద నెపం అనేది లేదు అనుకోకుండా మరి అందరితో కలిపి మరి యునానిమస్గా మరి 7% నీటి ఛార్జీలు రద్దు చేయాలంటే ఇంకా వాళ్ళు దిగిపోతున్నారు. మళ్ళీ ఎక్కరన్న విషయం తెలుసు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చే పాలకులే చూసుకుంటారులే అన్న విధంగా పేరుకి రద్దు చేసి పంపించేయటం జరిగింది. మరి దాని మీద మరి ఖచ్చితంగా మరి సాధ్యాసాధ్యాలు అనేది, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు నడిపారు, మరి మరి ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చాం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రీతిగా ఈ సమస్యని ఇది చేయాలి? ఎందుకంటే రీసెంట్గా పన్నుల మీద ఏదో జీవోలు రిలీజ్ చేశారు, అది ఇది అని చెప్పని గొడవ చేస్తున్నారే కానీ అసలు అలాంటివి ఏవి కూడా ప్రజల దగ్గరికి రాని, అవి జీవోలు కేవలం రిలీజ్ చేశారు కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా. మరి దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజలు, ఎందుకంటే ప్రజలకి సేవ చేయటంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి బాధ్యతల్ని కూడా మేము వారికి తెలియపరుస్తూ విశ్లేషిస్తూ ఖచ్చితంగా వారి మీద ఎటువంటి భారాలు లేకుండా ఖచ్చితంగా ప్రజలకి మంచి సేవను అందించడానికి విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ ముందడుగులో ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.